విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చీరాల పెదనందిపాడులో ధర్నా. రథసప్తమి సందర్భంగా చీరాల సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు. చీరాల వాడరేవు తీరంలో వింత చేప కలకలం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిపిఎం సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు సిపిఐ కార్యదర్శి ఎం వెంకట్రావు మాట్లాడారు. ఎంతో మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ ఉక్కును నష్టాల పేరుతో మోదీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని ఖండించారు. 2 లక్షల కోట్లకు పైగా ఆస్తులున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేవలం 5 వేల కోట్లకు పోస్కో కంపెనీకి అమ్ముకోవడం చూస్తుంటే అధికారంలో ఉన్న నేతలు దేశభక్తి ముసుగులో ప్రజల సంపదను ఎంత లూటీ చేస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే విధానాలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం వసంతరావు, డి నారపరెడ్డి, ఏవీ రమణ, సిపిఐ నాయకులు బత్తుల శామ్యూల్, అచ్యుతుని బాబురావు, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, బలహీన వర్గాల సమాఖ్య అధ్యక్షులు గోజాల ఆశీర్వాదం, అబ్దుల్ రహీం, ఎస్పీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ బాబు, ఎన్ఎం ధర్మ పాల్గొన్నారు. ఏ రోజు విశాఖ ఉక్కుని పోరాడి సాధించుకున్నది 32 మంది ప్రాణాలు బలిదానంగా వించి 100 మంది గుళ్ళు వాళ్ళ శరీరాల్లో బుల్లెట్లు గురిపించిన ఘటన. ఆ రోజు పోరాటం చేసి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కారు చౌకగా పోస్కో కంపెనీకి కట్టబెట్టింది. దాని విలువే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఉన్నాయి. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ వారు ఉన్నప్పుడు 5 వేల కోట్లతో ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభించారు. గత ఈ 2 సంవత్సరాల్లో 40 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి ఈ ఫ్యాక్టరీ పన్నులు చెల్లించింది. అట్లాగే ఈ 22 వేల ఎకరాలు భూములు దానికి ఉన్నాయి. ఇంత ఖరీదైన దీని విలువైన దీన్ని కారు చౌకగా కట్టబెట్టడానికి ఈ రాష్ట్రంలో అధికార పార్టీ కూడా ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పనేది కనుక చూస్తే దీనికి కారణం ఈరోజు నష్టాలు ఏమీ లేదు. కాబట్టి ఇప్పటిదాకా 5 వేల కోట్ల కేంద్రం ఇస్తే 40 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నులు కట్టిన చరిత్ర ఈ విశాఖ ఉక్కుకి ఉన్నాయి. ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 1966లో పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని ఇవాళ నరేంద్ర మోడీ కార్పొరేట్లకు అమ్మజూపుతా ఉన్నాడు. ఆనాడు 65 గ్రామాలని దాదాపుగా 32 వేల ఎకరాలు స్థలాన్ని విశాఖ ఉక్కుకి మరి ఆనాడు ప్రభుత్వం సేకరిస్తే ఈనాడు దాని విలువ సుమారు 3 కోట్ల 50 లక్షల రూపాయలు ఆస్తి ఉంది. 2.5 లక్షల కోట్ల ఓకే, దానికి ఇవాళ ప్రభుత్వం మరి 5 వేల కోట్లకే అమ్ముతా ఉంది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇవాళ మరి ఏదైతే ట్రేడ్ యూనియన్లు అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ కార్మికులు దాదాపుగా 32 వేల మంది కార్మికులుంటే దాన్ని నమ్ముకుని జీవిస్తున్నటువంటి వాళ్ళు దాదాపుగా 100,000 మంది కార్మికులు ఆడ పనిచేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మరి మన నరేంద్ర మోడీకి అవన్నీ కనపడకుండా ఇవాళ కార్పొరేట్లకి దారాదత్తం చేయడానికి ఇవాళ పూనుకున్నాడు. దీన్ని వ్యతిరేకంగా ఇవాళ ఏఐటిసి సిఐటియు ఇతర ట్రేడ్ యూనియన్లు అన్నితో పాటుగా ఇవాళ వామపక్షాలు ప్రజా సంఘాలు అన్ని కూడా కలిసి ఉవ్వెత్తున ఇక్కడ కార్యక్రమాలు జరుగుతా ఉన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరించడాన్ని విరమించుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రాష్ట్ర నాయకుడు డాక్టర్ మోహన్ రావు హెచ్చరించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు పాత బస్టాండ్ సెంటర్లో జరిగిన నిరసన దీక్షను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దీక్షకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు నర్రా బాలకృష్ణ, వైసీపీ నాయకులు బండి వెంకటదేవరావు, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శివనాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, అప్పులు నడుస్తా ఉందని చెప్తా ఉంది. మన గత నాలుగై పెద్దల పాత్ర పోషించిన ప్రభుత్వాలే అమ్ముకుంటే మనం ఎవరో చెప్పుకోవాలి రేపు పరిస్థితి. ఒక సంస్థ నష్టాల్లో ఉంటే గవర్నమెంట్ ఉంది ఆదుకొని కార్మికులకు కావచ్చు, దాని ద్వారా
వచ్చే లాభాలు కానీ ఏదైనా ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసి ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాదు కదా ఇక్కడ కొంత సంస్థను అమ్మేస్తా ఉంటే మనం రేపు పరిస్థితి ఏంటనేది ముందు తరాలు కూడా ఆలోచించుకోవాలి. ఇలా ఇదే కాదు మొత్తం చాలా సంస్థలను ఈ రోజున నాగేశ్వర గారు చెప్పినట్టు ఎల్ఐసి కోట్ల లక్షల కోట్ల లాభాల్లో ఉంది. దాన్ని ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం కూడా ఎందుకు చేస్తారనేది మనం ఇది ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలు మనకేం ఏముందని అనుకోని ఇచ్చిన పరిస్థితులు కాదు. అలాగే ఇంకా డాక్టర్ గారు చెప్పినట్టు మన ప్రాంతం ఇందా ఇప్పుడే చూసుకున్నాను నేను కూడా వెంకయ్య గారు కానీ ఆయన కానీ ఆయన ఉద్యమంలో పాల్గొన్నారని విన్నాను. అక్కడ విశాఖ ఉద్యమంలో యూనివర్సిటీలో చదువుకుంటే అక్కడ ఉద్యమంలో పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీకి అనేటువంటి వైరుధ్యాలు తగాదాలు ఉంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయం అనేటువంటిది ఆంధ్ర ప్రజలందరికీ అన్ని పార్టీల్లో చెందినటువంటి ప్రజలకు జరిగేటటువంటి అన్యాయం కాబట్టి ఈ అన్యాయాన్ని ప్రజలందరూ కూడా ఐక్యంగా ఎదుర్కోవాలా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తిరగొట్టాలా, ప్రభుత్వం ఈ ప్లాంట్ని రక్షించి ఆంధ్ర ప్రజలకు ఆదాయాన్ని సమకూర్చాలా, ఉద్యోగాలు భద్రత కల్పించాలా, అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ని కాపాడాలా, అట్లానే పర్యావరణాన్ని బ్రహ్మాండంగా కాపాడుతున్నటువంటి ఏకైక పరిశ్రమ విశాఖ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాటి అన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని పార్టీలకి రాజకీయాలకి సంబంధం లేకుండా ఆంధ్రదేశ ప్రజలందరూ కూడా ఈ పోరాటంలో పాల్గొని విశాఖ ఉక్కుని రక్షించుకోవాలని కోరుచేసే దానికోసం ఈ ప్రభుత్వాలు పూనుకుంటా ఉన్నాయి. ఈ యొక్క నూతన ఆర్థిక విధానాలకి అంతర్జాతీయ పెట్టుబడికి లొంగిపోయినటువంటి పాలక వర్గాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో ఈ యొక్క ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా అదేవిధంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలను మన ప్రాంతంలో మనం అన్ని రాజకీయ పక్షాలు ఏ భావజాలం ఉన్నా గానీ అందరూ ఈ యొక్క ఉద్యమాలని బలపరచాలని చెప్పి వీటిని వెనక్కి కొట్టే దానికోసం ముందుకు రావాలని చెప్పి మరింకొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన ప్రాంతంలో ఇంతకుముందు మన డాక్టర్ గారు గాని నాగేశ్వరరావు గారు గాని వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితులు ఇంతకుముందు ఈ యొక్క విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో ఎక్కడ ఆదిలాబాదు కరీంనగర్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితి ఉంది. 32 మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత విశాఖ ఉక్కును ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మన ప్రాంతంలో మన ఎమ్మెల్యే మన ప్రకాశం జిల్లా చీరాల పాపరాజు తోటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో రథసప్తమిని పురస్కరించుకుని సాయి సత్య వ్రతం నిర్వహించారు. 125 మంది మహిళలు భక్తి శ్రద్దలతో వ్రతం ఆచరించారు. తెల్లవారుజాము నుండే బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గత ఏడాది నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిలిపివేయడం జరిగిందన్నారు. రథసప్తమి సందర్భంగా పూజా కార్యక్రమాలు పునఃప్రారంభించినట్లు తెలిపారు. నిత్యాన్నదానం కూడా పునఃప్రారంభించినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో ఓ వింత చేప కలకలం సృష్టించింది. ఉదయాన్నే వేటకు బయలుదేరిన మత్స్యకారులకు సముద్రపు అలలకు కొట్టుకొచ్చిన వింత చేప కనిపించింది. ఈ చేపను చూసిన మత్స్యకారులు మాట్లాడుతూ ఉదయం వేటకు వెళ్లే సమయంలో అలలపై తేలియాడుతూ ఒడ్డుకు ఓ వింత చేప వచ్చిందన్నారు. దానికి 3 కళ్ళు ఉన్నాయన్నారు. దాని చర్మం పట్టుకుంటే సాగిపోతుందని తెలిపారు. చేప ఆకారం చూసి భయభ్రాంతులకు గురయ్యామన్నారు. ఇలాంటి చేపను ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. ఈ వింత చేపను మత్స్యశాఖ అధికారులు పరిశీలించి ఏ జాతికి చెందిందో తెలపాలని కోరారు. మాది ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు మత్స్యకారులు. మత్స్యకారులు అందరూ ఈరోజు యాటకు బయలుదేరదామని సముద్రం ఒడ్డుకు రాగా ఒక ఎంతైనటువంటి చేప సముద్ర తీరాన్ని కొట్టుకురావడం జరిగింది. అది మేము దగ్గరికి వెళ్ళి చూడగా ఆ చేపకి 3 కళ్ళు ఉన్నాయి. అదే కాకుండా దాని చర్మం లబ్బర సాగినట్టు సాగుతుంది. ఈ చేప ఏంటని కొద్ది లోతుకి తెడ్డుతో మేము
సముద్రంలో దానికి ఎంతగా అది ఈత్తు ఉంది. ఆ చేప ఇప్పుడు దాకా అక్కడే ఉంది. మత్స్యకారులు దాన్ని చూసి అయితే చాలామంది భయపడ్డాం. గతంలో ఇలాగనే ఇంతైన కట్టడాలు, బోధిని ఆలయాలు, బాంబులు కొట్టుకురావటం అయితే జరిగింది. కానీ ఇది మొట్టమొదటిసారి ఇంతైన చేప కొట్టుకురావటం. సముద్రంలో ఉన్నటువంటి చేపలు, దాని పేర్లు అన్ని మత్స్యకారులందరికీ మ్యాక్సిమం మాకు తెలుసు. కానీ ఇది ఏ జాతికి చెందిన చేప, ఏం చేప, దీని పేరు కూడా మాకు తెలియదు. ప్రభుత్వం వారు దీన్ని వెంటనే స్పందించి ప్రభుత్వ అధికారులకు తెలియపరిచి దీన్ని ల్యాబ్కు పంపించి పరిశీలించవలసిందిగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చీరాల పెదనందిపాడులో ధర్నా. రథసప్తమి సందర్భంగా చీరాల సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు. చీరాల వాడరేవు తీరంలో వింత చేప కలకలం. ఇవి ఇవాల్టి వార్త.